అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువల్ల లాభమేమి విదిలికితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూచారు కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేను ఎక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతము వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగల్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకొని వచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను నేనిప్పుడు వారికి ముఖమెలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనము నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావో ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు మాయావసులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మల వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖదుఖాలను కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతను కూడా కల్పాంతంలో నశించవలసింది ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండటము ఎలా సాధ్యము ఇలా కాలము కర్మము మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరము పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేదీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడూ ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరమూ కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధమున్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేమి జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేషము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరము నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించు అన్నాడు ఆ బోధన విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తలుడోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగర నాకు నీవే తల్లివి తండ్రివి
నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 30వ అధ్యాయము సంపూర్ణము.